ఏవండి అడగాలంటే అదోలా ఉంది, ఆ బెల్ ఐకాన్ కాస్త కొట్టండి. దరిద్రం ఏంట్రా? ఏమైందిరా? సినిమా వచ్చి 40 ఏళ్ళు అవుతుంది, ఇంకా కనెక్ట్ అవుతున్నావేంట్రా? ఏమైందిరా ఇంటర్వ్యూ? వచ్చేసిందిరా. ఏయ్ సూపర్! ఇడేంటి ఇలా ఉన్నాడు? నీదేమైందిరా? రాలేదు. రాలేదన్నారా? తెలుసురా, వాడికి జాబ్ వచ్చింది, పాటిస్తాడు, సో ఒప్పటి ఫుడ్ మిగిలింది, అందుకే హ్యాపీ. ఎరా, ఇప్పుడు నీకు కూడా ఇద్దరు రోజు జాబ్ వచ్చింది అనుకో, మీ ఇద్దరు కలిసి ఒకే రోజు పాటిస్తారు, షేర్ చేసుకుంటారు, మాకు ఒక రోజు బొక్క, అందుకే హ్యాపీ. ఇంత కకృతిగా ఉన్నారేంటి రైలు, కొత్త కదా, అలవాటైపోద్దిలే. సర్లే, మనం బ్యాక్ టు ఆకల రాజ్యం. సస్పెక్ట్ కి డౌట్ వచ్చింది, మిషన్ అబౌట్ వచ్చి. ఐ కాంట్ నో, టూ లేట్, నేను లోపలికి వెళ్ళిపోతున్నా. రే రే, ఆగు, కలుపు. మళ్ళీ దొబ్బేశారా? ఇదిగో తిను. బాగుంది, యాంటిక్ బాగుందని చెప్పరా? రే మరి నాకు వచ్చినాం. ఏ, నా పార్సల్ అక్కడ ఉంది, తిను మామా అంటున్నా. వద్దులే, లాస్ట్లో కొద్ది ఉంచండి, తింటా. అదేంటో మామా, మా బ్యాచులర్స్ ఇంతే, ఇంటి ఫుడ్ అంటే చాలు, ఎరగబడి తినేస్తాం. పీకే గడ్ రాలేదా? ఈ పిల్ల పుచ్చకాయ గడ్ అడిగిపోయాడ్రా. ఏమో, సర్లే లైట్ ఏం కనిపిట్ల. రేయ్, ఎప్పుడు అదే పనారా? కొంచెం కూడా బోరు కొట్టదా? అస్సలు కొట్టదు. ఎరా, బాగుందా? లింక్ పంపి, నేను కూడా చూస్తా. నువ్వు ఆల్రెడీ చూసే ఉంటావు. ఫుడ్ ఏం చేద్దాం? రేయ్ ఫుడ్ ఏం చేద్దాం? రేయ్ ఫుడ్ ఏం చేద్దాం? వాడిని అడుగుతావు ఏంట్రా, మధ్యలో డబ్బులు తీసుకెళ్ళా సరుకులు తెస్తా అని. ఓ అదా, ఫ్రిడ్జ్ లో ఉంది, చూసుకోపో. నీ అబ్బా, మొక్క చెప్పొచ్చుగా. ఏమైంది మొహం అలా పెట్టావు, ఏం తెచ్చు? మ్యాగీలు ఏం చేసుకోవాలి? రేయ్, ఏందిరా అది? కూరగాయలు ఏమైనా తెస్తావు అనుకుంటే మొత్తం మ్యాగీలు గుడ్లు తగలేసావేంట్రా అందులో? రేయ్, మ్యాగీ గుడ్డు అని తీసిపాడేకు, ఏమేం చేసుకోవచ్చో తెలుసా వాటితో? బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్స్, ఎగ్ చాట్, ఎగ్ బుర్జీ, ఎగ్ బరిటో, స్క్రాంబుల్డ్ ఎగ్స్, స్టీమ్డ్ ఎగ్స్, ఎగ్ సూప్. అదే మ్యాగీ విషయానికి వస్తే, పబ్జీ ఆడుతూ మనం మ్యాగీ గురించి మర్చిపోయినా ఫ్రైడ్ మ్యాగీ అనుకుని తినేయచ్చు. ఇవన్నీ కాకుండా నీ మొహానికి రాసుకుంటే కలర్ వస్తావు, జుట్టుకు రాసుకుంటే జుట్టు పెరుగుతుంది. చాలా, ఇంకేమన్నా కావాలా? మీరు ఈడేంట్రా, మనకంటే ఘోరంగా తయారయ్యాడు గుడ్డు నా కొడక. పిగే రెబిగే రెబిగే, అబ్బా అర్ధరాత్రేంద్రా నీ గోలో. నీకు సీక్రెట్ చెప్పాలి. ఏంది? ఏంట్రా ఆకలిస్తుంది? అబ్బా ఇందాక తినరా అంటే ఎందుకురా షో చేసావు? ఇందాక బయటికి రావడానికి బద్దకం వేసిందిరా, ఇప్పుడు ఆకలిస్తుంది. సర్లే, టైం 12 అయిందా, ఆర్డర్ ఇచ్చుకుందాం. రే 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 రే, వెయిట్ వెయిట్. నీ అబ్బా ఎలా పడితే అలా కాదురా, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ అంటే దానికంటూ పద్ధతి ఉంటుంది,
క్యాలెండర్ ఉందా? తీసుకురా చెప్తా. ఎస్, జాగ్రత్తగా వినండి. మనం ముగ్గురం ఉన్నాం. ఓకే, సో 3 ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఒక్కటి దగ్గర ఎక్స్ట్రా సిమ్ కార్డు ఉందా? దాంతో 3 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. మొత్తం 6 ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఒక్కొక్కరం ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గర ఒక ఈమెయిల్ ఐడి తీసుకుందాం. అంటే మన దగ్గర ఉన్న టోటల్ అకౌంట్స్ 9. ఒక్కో అకౌంట్కి 3 ఆఫర్లు ఉంటాయి. అంటే 9 × 3 27 డేస్. 27 రాత్రుల్లో మనం 50% ఆఫ్తో తినొచ్చు తెలుసా? ఆ మిగతా 3 రోజులు ఎవరో ఒకటి కోకొచ్చు. ఎస్, హౌ ఇస్ ద ప్లాన్? క్రేజీ. హలో, ఎక్కడున్నావు? ఇక్కడికి రావచ్చుగా, ఐఎమ్ మిస్సింగ్ యూ. రేపు కాదబ్బా, ఇప్పుడు వచ్చేయచ్చుగా. నైట్ అంటే చాలా లేటు, నాకు తెలియదు. ఇప్పుడే వచ్చాయి, 5 మినిట్స్లో ఇక్కడ ఉండాలి, లేకపోతే నీతో కటిఫ్. ఏయ్ చిల్లిపి, ఏంటి మావ మరి, నన్ను బ్యాగ్ తీసుకుని అవిగడ్ రూమ్కి వెళ్ళమంటావా? నువ్వు దున్నాయి అంతే. వెళ్ళిపోవడం ఎందుకురా? మీ ఇద్దరి మధ్య నేనెందుకు? అయినా లవ్ ఇస్ వైన్ రా, అందులో ఐస్ మొక్కలు ఏమో ఉంటాయి, అది ఫ్రెండ్షిప్ అంటావా? మందు లాంటిది, కూల్ డ్రింక్ కలుపుకోవచ్చు, మంచి నీళ్ళు కలుపుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నీకు తెలీదా, అదిగో వచ్చినట్టుంది ఫ్యాన్ బాగా చూపించి నువ్వు. అయితే నేను బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాను. నేను కుమ్మే కుమ్మే అంతే, మావాడు పెద్దడైపోయాడు. రే నువ్వేంట్రా ఈ టైంలో? ఏంటి, ఇంకెవరు రాలా? రాలే, వాడు రమ్మన్నాడు కదా. అవునా? రే వచ్చావా? రా రా రా, తెచ్చావా? పక్కన. రే రే మెల్లగా, ఏం జరుగుతుంది? వారిని అంటే ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది వీడితోనేనా? తెమ్మనింది ఈయనా? ఊరి నుంచి వచ్చాడ్రా, సర్లే తినేది తెస్తాడు కదా అని తొందర రమ్మన్నా అంతే. నేను తీసుకొని పోతా. రే పెళ్ళాన్ని పిలిచినట్టు ప్రతిసారి పిలుస్తావేంట్రా? అరుస్తున్నావేంట్రా? ఆ మరి మీలా గాలనుకున్నవి 100 పనులు ఇక్కడ. ఈడేవుడు చైల్డ్ లేబరా? మన పీకే గడ్రా, పీకే అదే ఫస్ట్ సీన్లో. తినండి రా, ఎంత కావాలన్నా తినండి, మొహమాట పడకండి రా అడగడానికి. అంతేకాదు అర్ధరాత్రైనా పిలవండి రా, వచ్చేస్తా. ఆగాగు, ఏం చేస్తున్నాడు ఈడు? ఇవిగా ఇదిగో, ఇవి కాదు, మొత్తం తీసుకో మొత్తం. పగవాడికి కూడా రావద్దురా ఇలాంటి బ్యాచులర్ కష్టాలు. ముచ్చుకుండా మొత్తం తినేస్తా. పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప, ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నదే తప్ప. గంగలు. ఎక్స్క్యూజ్ మీ సార్, అది బయట టాయిలెట్ చిచి టాయిలెట్ బోర్డ్ చూసి వచ్చాను. ఇల్లు పైన లిఫ్ట్ లేదు, ఓకేనా? ఇల్లుంటే చాలు సార్, దా. రావా, వస్తున్నా. ఇంకా ఎన్ని ఫ్లో? ఎంత పైకి సార్? జీవితంలో ఎవరు సింపుల్గా పైకి రాలేరు రా. వీడు తొక్కలో ఫిలాసఫీ ఎవడు అడిగాడు? ఇదే ఇల్లు,